ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు, ఈనాటి ముఖ్య అతిథి అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ప్రహ్లాద్ గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు, మా గవర్నర్, ఎందుకంటే వారి ఆధ్వర్యంలో నేను జెడ్సీగా పనిచేసి నాకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడానికి సపోర్ట్ చేసినటువంటి మా గవర్నర్ గారు రంగారెడ్డి గారు, చార్టర్ సెక్రటరీ వడ్డే సుబ్బారావు గారు, అదర్ డిగ్రీటరీస్ అండ్ ద డయాస్, పాస్ట్ స్టేట్ గవర్నర్స్, ఫెలో లైన్స్ లైన్ లేడీస్, అందరికీ సాయంకాలం శుభాభివందనాలు. ముందుగా 37th చార్టర్ నైట్ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి మల్కాజిగిరి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సభలో ఉన్నటువంటి ఉమెన్స్ అందరికీ కూడా ఈనాడు ఉమెన్ డే సందర్భంగా, ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు నా గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే ఆయన నేను చాలా క్లోజ్గా మూవ్ అవుతూ, లింగారెడ్డి గారు మల్టిపుల్ ట్రెజరర్గా ఉన్నప్పుడు పూర్ణచంద్రరావు నేను కూడా మల్టిపుల్ కౌంటీ మీటింగ్లో మేము వర్క్ చేయడం జరిగింది. ఆ అవకాశం లింగారెడ్డి గారు మా ఇద్దరికి ఇచ్చారు. ఆ 2 డేస్ కూడా చక్కగా వారు ఇచ్చినటువంటి వర్క్ చేసుకుని మల్టిపుల్ అంటే ఏంటనేది ఆ రోజునే తెలుసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ హెల్ప్ ఫర్ మీ. అండ్ చక్కటి రిపోర్ట్ ఇచ్చాడు రాజ్కుమార్ గారు, 10 లక్షల రూపాయలతోటి ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మరి పూర్ణచంద్రరావు గారి టీము, అలాగే మెంబర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మరి యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఈ క్లబ్లో రాజ్యలక్ష్మి గారు న్యూ వాయిస్ టీంలో ఆమె చక్కటి వాయిస్ చూపించారు. లాస్ట్ టైం మరి లయన్స్ భవన్లో వారు ఇచ్చినటువంటి స్పీచ్, ఒక పొలిటికల్ లీడర్ కూడా అటువంటి స్పీచ్ ఇవ్వలేడు. అప్పటికప్పుడు ఆయన ఏమీ ప్రిపేర్ కాలేదు. మరి బెంగళూరులో మన న్యూ వాయిసెస్ చేసినటువంటి ప్రోగ్రామ్కి అభినందిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్కి ఆవిడ ఆ రోజుని ఆర్సీజెడ్సీ మీటింగ్లో చెప్పినప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. డెఫినెట్గా వన్ డే షీ విల్ బికమ్ ఏ గవర్నర్ ఫ్రమ్ దిస్ క్లబ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో సార్, మరి గత సంవత్సరం నేను క్యాండిడేట్గా వస్తున్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాను అని చెప్పి చెప్పడం, మీరందరూ సహకరించి నన్ను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నారు. ఆ ప్రాజెక్టు కొంపిల్లా లైన్స్ డయాలసిస్ సెంటర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. దానికి 100,000 రూపాయలు ఇచ్చినటువంటి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారికి కేఎల్డిసిసి సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్లోనే ఒక మంచి క్లబ్గా పేరొందినటువంటి క్లబ్బు ఇంకా ముందు పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేయాలని, డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైన్ జమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.